ందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకొని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి అని తెలియజేస్తూ తుల రాశి తులరాశికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల కాలానికి అంటే ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గ్రహగతుల రీత్యా రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఆలోచిస్తే వీరికి గురువు మూడు సార్లు తన స్థితులు మారుతున్న రీత్యా ఆరు నెలల కాలం చాలా బాగుందని చెప్పాలి ఆరు నెలల కాలం మామూలుగా ఉంది సాధారణంగా ఉంది ఇక్కడ ఈ సంవత్సర ప్రారంభంలోనే అర్ధాష్టమంలోనే గురువు శనిల యొక్క గ్రహస్థితి చాలా గడ్డు కాలాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటారు అని చెప్పక తప్పదు తుల రాశి వాళ్ళకి ఇప్పుడు పరీక్షల కాలం అన్నమాట ఈ పరీక్షలలోంచి శని పరీక్షలు ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు గురువు పరీక్షలు ఇచ్చే స్థితిలోనే ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపెడుతున్నారనమాట ఈ తులారాశి వాళ్ళని నువ్వు ఎంత వరకు ఓర్పుగా ఉంటామో చూస్తామన్నట్టు ఇద్దరు కంకణం కట్టుకొని కూర్చుని ఉన్నారు గురువు గారి మటుకు కొంచెం పెద్ద మనస్సు చేసుకుని ఈ ఏప్రిల్ న పంచమ స్థానంలోకి వెళ్ళిపోయారు అంటే ఇంక ఎన్నాళ్ళు కష్టపడతావురా నీకు మేము కొంచెం అనుగ్రహిస్తున్నాము తీసుకో మంచి ఫలితాలు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఆ చెప్పకనే చెప్పడము గురువు గారి అర్ధాష్ట్రమాలలోంచి పంచమ స్థితిలోకి వెళ్ళిపోవడం ఎప్పుడైతే పంచమ స్థితిలోకి గురువుగారు వెళ్ళిపోయారో తన యొక్క నవమ దృష్టి చేత తులారాశిని చూస్తారు అంటే ఇక్కడ ఎటువంటి పరీక్షలను ఎదుర్కొని ఉంటున్నారంటే వీళ్ళు ఏ పనులు వెళ్ళవు వృత్తి వ్యాపారాలు వెళ్ళవు ఉద్యోగంలో వెళ్ళరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి ఆత్మస్థైర్యం అసలు లేదు అనే చెప్పాలి పిరికితనం ఆహ్చించుంటుంది ఇంత బేలగా అయిపోతారు ఏ పని చేస్తున్నా కూడా వీళ్ళకి మనం ఇందులో సక్సెస్ అవుతామా అమ్మమా అవమా అనేటటువంటి ఒక భయం పట్టుకొని ఉంటుంది ఏ అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా మనం అంతా ఇప్పుడు వెనక తిరిగి ఉన్నాం కదా మళ్ళీ ఈ బాణం ఇలా ముందరికి వెళ్ళిపోవాలంటే మనం తీసుకునే నిర్ణయం కరెక్టేనా అనేటటువంటి మీమాంసలో ఉంటారు ఆ ఊగిసలాటలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గురువు పంచమంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఒక్కొక్క పని సానుకూలం అవుతుంది కాస్త ఊపిరాడుతుంది అనమాట ఇప్పుడు చూడండి శీతాకాలం నడుస్తుంది ఈ చలికి చల్లగా అయిపోయినటువంటి శరీరం కొద్దిగా కొద్దిగా ఎండ వచ్చినప్పుడు ఆ ఎండ తగులుతూ ఉంటే ఆ వెచ్చదనానికి ఎలాగా శరీరం మళ్ళీ సమతౌల్య స్థితికి వస్తుందో ఇక్కడ కష్టాలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం అని ఒక విధంగా మనసు ముద్దుబారిపోతున్నటువంటి స్థితిలో గురువుగారి యొక్క పంచమ స్థితి వల్ల ఒక్కొక్కటి శుభకరంగా అనుకూలంగా జరుగుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ మానసిక ఉల్లాసాన్ని పెంచుకొని అత్యద్భుతమైన విజయాలు పొందుతాం మనం అనేటటువంటి స్థితికి అంత ఆత్మస్థైర్యానికి వీళ్ళు లోనైపోయి అభివృద్ధి లోపల వెళ్ళిపోతుంటారనమాట అంత బాగుంది ఈ ఆరు నెలల కాలం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు అంటే ఐదు నెలలు నిండిపోయి ఆరో నెలలో పదిహేను రోజుల పాటు ఇంత ఒక సంవత్సరం కాలం పాటు అర్ధాశ్రమంలో ఉండవలసినటువంటి గ్రహం తన అతిచారం చేత ఒక ఆరు నెలల పాటు అతిచారంలోకి వెళ్ళిపోయిందంటే ఆ కష్టాల్ని తగ్గించింది అంటే అది ఎంత అదృష్టం అంత అదృష్టవంతులు అన్నమాట వీళ్ళు ఇక్కడ ఆరు నెలల కాలం సూపర్ డూపర్ గా ఫలితాలను ఇస్తున్నారు అప్పుడే జాగ్రత్త వహించాలి మిగతా అప్పుడంతా వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా పెద్దల్ని సంప్రదించడం వివేకంతో ఆలోచించుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి తులారాశి వారికి అర్ధాశ్రమంలో శని అర్ధాశ్రమంలో గురువు గురువు గారు కొద్దిగా పెద్ద మనస్సు చేసుకుని అతిచారంతో వెళ్ళిపోయారు ఇప్పుడు బలాబలాలు అవుతున్నాయి ఇక్కడ రాహు బలము కేతు బలము అసలు లేదు గురువు బలము శని బలం మాత్రమే ఉంది గురువు గారు అత్యద్భుతమైన బలాలను ఇస్తున్నారు శని పనులన్నిటినీ పాడు చేసే క్రమంలో అక్కడే కూర్చుని ఉన్నారు నేను నీకు ఒక్క పని కూడా చేయనివును ఎట్లా చేస్తావో చూస్తా అన్నట్టుగా ఉన్నారు అక్కడ గురువు గారు అనుగ్రహించారంటే గురు శనులు ఇద్దరు గ్రహాలు సములే అలాగే వాళ్ళు ఇచ్చే ఫలితాల్లో కూడా సమత్వాన్ని చూపిస్తున్నారు ఇక్కడ అర్ధాశ్రమంలో శని గారి ఇచ్చేటటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి గురువు గారి పంచమ స్థితి బాగా దోహదపడి ఆ లాభానికి వెళ్తుందనమాట కాబట్టి ఇటువంటి మానసిక సంఘర్షణకి లోనయ్యేటటువంటి ఈ స్థితులు రెండూ కూడా ఈ తులారాశి వారిని సందిగ్ధంలో పడేస్తాయి ఎటువంటి సందిగ్ధం వద్దు మీకు పనులు అవ్వట్లేదు అంటే ఆ ప ప్రణాళికల్ని వాయిదా వేసుకోండి కొంచెమైన పనులు అవుతున్నాయి అంటే ఆ అవుతున్న పనులని ఇంకొంచెం కృషి చేసి మీరు ముందరికి తీసుకెళ్ళండి ఇంతే సింపుల్ టెక్నిక్ అనమాట ఎందుకంటే రెండు గ్రహాలు బలాబలాలు సమంగా ఉన్నటువంటి గ్రహాలు ఇక్కడ పోటీ పోటీగా ఒక గ్రహం వెనక్కి లాగుతుంటే ఒక గ్రహం ముందరికి లాగుతోంది కాబట్టి ఆ రెండు గ్రహాలు ఫలితాలు కనిపిస్తాయి రెండు సమమైన గ్రహాలు దీర్ఘకాలిక నడక ఉన్న గ్రహాలు కాబట్టి ఎవరి ఫలితాన్ని వాళ్ళు చూపిస్తారు కాబట్టి మన విఘ్నతతో మనం ఇక్కడ కృషి చేసుకోవాలన్నమాట అన్ని విధాలుగాను వాక్ చాలా బాగుంటుంది వీడికి చక్కని వాక్ సంపద ఉంది ఇక్కడ అలాగే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మృష్టాన్న భోజనాలు ఉన్నాయి దగ్గర ప్రయాణాలు ఉన్నాయి అలాగే దైవభక్తి బాగా పెంపొందుతోంది ంధువులు ఆదరిస్తారు ప్రతి వాళ్ళకి సహాయ సహకారాలు ఉన్నాయి దైవ సేవ చేస్తారు దైవ ఆలయాలకి దేవాలయాలకు వెళ్ళి అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు నదీ స్నానాలు చేస్తారు ఇట్లా దైవ పరంగా ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చో అన్ని రకాలైన కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు దైవభక్తి చాలా పెంపొందుతోంది ఇలా ఎన్నో రకాలుగా మంచి జరుగుతున్నటువంటి ఈ తులారాశి వారికి విద్యార్థులకు ఎలా ఉందండి అని ఆలోచిస్తే విద్యార్థులకి ఇంకా గడ్డు కాలమే అప్పుడే వీళ్ళకి పూర్తి సక్సెస్ రాలేదు వీళ్ళు ఇంకా కృషి చేయాలి వాళ్ళ విద్యలో అని ఇక్కడ కనిపిస్తోందనమాట మరి అలాగే వృత్తి వ్యాపారాల వాళ్ళకి ఎలా ఉందండి అంటే వృత్తి వ్యాపారాల వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు పంచమ స్థానంలోకి వెళ్ళిన ఏప్రిల్ నుంచి పదహారు సెప్టెంబర్ వరకు చాలా బాగుంది దానికన్నా ముందు గాని దాని తర్వాత కానీ కొంచెం వేచి ఉండవలసిన కాలమే అని ఇక్కడ తెలియజేస్తున్నాం అనమాట అలాగే కార్మికులు కర్షకులు నేత పని వారు చేనేత వృత్తుల వారు వీళ్ళందరూ ఎలా ఉన్నారండి అంటే వాళ్ళందరూ ఇంకా వేచి ఉండవలసిన కాలంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులు ఎలా ఉన్నారండి అంటే ఉద్యోగస్తులు కూడా కొంచెం వేచి ఉండవలసిన కాలంగానే కనబడుతోంది పూర్తిగా అనుకూలమైన ఫలితాలు రావట్లేదు అనమాట స్త్రీలకు ఎలా ఉందండి చాలా సౌమ్య గుణం కలిగినటువంటి స్త్రీలు మరికొంత ఓర్పుతో వ్యవహరించాలి అని చెప్పి చెప్పక తప్పదన్నమాట ఈ సంవత్సరం యొక్క ఫలితాలు కొన్ని రోజులు బాగున్నాయి కొన్ని రోజులు బాలేదు కాబట్టి బాగున్న రోజుల్ని మీరు మరింతగా భగవంతుణ్ణి స్థుతించండి బాలేని రోజుల్ని అంటే బాలేని గ్రహాలు ఏ గ్రహాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటున్నారో మీ ఇంటి ఇల్వేల్కొని పూజ చేసుకుంటూ ఆ బాలేని గ్రహాలకి పూజ నమస్కారం స్మరణ ప్రదక్షిణాలు ఇలాంటివన్నీ చేసి ఆ గ్రహ బలాన్ని పెంచుకొని ఆ దుష్పరిణామాలన్నిటి నుంచి మీరు విముక్తి కాబడతారని ఆశిస్తూ